ప్రముఖ పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్ను రేప్ కేసు నుంచి కాపాడేందుకు జగన్ హయాంలో జరిగిన సెటిల్మెంట్ సంచలనం రేపుతోంది. ముంబై సినీ నటి వ్యూహారంలో పోలీసుల తీరుపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్ పై ముంబైలో రేప్ కేసు వాపస్ తీసుకోవాలని ఇబ్రాహీంపట్నంలో కేసు పెట్టి నటిని వేధించారు. వైసీపీ పెద్దల ఆదేశంతో రంగంలోకి దిగిన పోలీసులు హుటాహుటిన పోలీసులను ముంబై పంపి నటిని, ఆమె తల్లిదండ్రులను విజయవాడ తీసుకొచ్చారు. ఐసీయూలో ఏం జరిగిందో ఉన్నతాధికారులు కూపీలాగుతున్నారు. ఉన్నతాధికారుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. సీతారామాంజనేయులు ఆదేశాలకు అనుగుణంగా ఐపీఎస్ అధికారులు కాంతిరాణా టాటా, విశాల్ గుణి, ఇతర పోలీస్ సిబ్బంది వ్యవహరించినట్లు తెలుస్తోంది. ముంబై నటితో పాటు కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేసినట్లు నిర్ధారణ అయింది. ముంబైలో సజ్జన్పై రేప్ కేసు విత్డ్రా చేసుకోవాలని నటిని బెదిరించారు. ఆమె ససేమీరా అనడంతో పోలీస్ మార్క్ ట్రీట్మెంట్తో సినీ నటి కుటుంబానికి చిత్రహింసలు రుచి చూపించారు. తప్పుడు కేసులు పెట్టడంలో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ కీలక పాత్రధారిగా ఉన్నాడు. తప్పుడు కేసులతో ముంబై సినీ నటిని వ్యభిచారిగా, కీ లేడీగా చిత్రీకరించేందుకు వైసీపీ నేతలు, పోలీసు అధికారులు ప్రయత్నాలు చేశారు. ఇక మహిళ అని కూడా చూడకుండా సినీ నటిపై పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. పలగాని హోటల్తో పాటు వీటీపీఎస్ గెస్ట్ హౌస్ లో ఆమెను నిర్బంధించినట్లు గుర్తించారు. రాష్ట్రం కాని రాష్ట్రంలో భాష తెలియక పోలీసుల వికృత చర్యలకు సినీ నటి కుటుంబ సభ్యులు పెంబేలెత్తిపోయారు. ఆఖరికి రిమాండ్కు తరలించి నటి కుటుంబాన్ని పోలీసులు దారికి తెచ్చుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రమేష్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ శ్రీవిద్య. ఏదైతే ఇబ్రహీంపట్నంలో ముంబై సినీ నటి వ్యవహారంలో ఏపీ ఐపీఎస్ అధికారులు వ్యవహరించిన తీరును ఏపీ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఈ వ్యవహారంలో ఏం జరిగింది అనే అంశానికి సంబంధించి ఒక నివేదిక ఇవ్వాల్సిందిగా పోలీస్ బాసును కూడా ఆదేశించినట్టు తెలుస్తుంది. దీంతో పోలీస్ బాస్ ఆదేశాలతో రంగంలో దిగిన అధికారులు ఈ వ్యవహారంపైన పూర్తి స్థాయిలో ఆరాధిస్తున్నారు. సో అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ముంబై నటి పట్ల ఏపీ ఐపీఎస్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా దారుణంగా ప్రవర్తించినట్లు ఇప్పటికే ఆ కూపీలాగుతున్న అధికారులు ఒక నిర్ధారణకు వచ్చారు. దానికి సంబంధించిన ఆధారాలను కూడా వారు సేకరించారు. ఏదైతే ఈ కేసులో కింది స్థాయి సిబ్బంది ఎవరు ఉన్నారో వాళ్ళతోటి వాళ్ళని రహస్యంగా పిలిపించుకొని మాట్లాడి ఏం జరిగింది, అసలు ఎవరి పాత్ర ఏంటి అనే దానికి సంబంధించి కూడా వాళ్ళు ఆరాధిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో వాళ్ళు ఆరాధిస్తున్న దాంట్లో నుంచి మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఏంటంటే ఈ వ్యవహారంలో, సినీ నటి వ్యవహారంలో ఒక సెటిల్మెంట్, ముంబైలో జరిగిన ఒక వివాదాన్న సినీ నటికి ఒక పారిశ్రామికవేత్తకి మధ్య జరిగిన ఒక కేసును విత్డ్రా చేయించేందుకు ఆమెను భయభ్రాంతులకు గురి చేయాలి చేయటం ఎలా, ఆ భయభ్రాంతులకు గురి చేసిన తర్వాత ఆమెతోటి ఆ స్టీల్ ఇండస్ట్రియలిస్ట్ ఎవరైతే ఉన్నారో అతనిపై నమోదు చేసిన కేసును విత్డ్రా చేయించుకునేలాగా మనం ఏం చేయాలి, దానికి అనుగుణంగా తగు చర్యలు తీసుకొని ఆపరేషన్ సక్సెస్ చేయండి అని చెప్పేసి తాడేపల్లి ప్యాలెస్ నుంచే ఆదేశాలు పోలీసులకు అందినట్టు తెలుస్తూ ఉంది. తాడేపల్లి నుంచి ఆదేశాలు అంటే మరి ఎవరికి చెప్పారో, ఎందుకంటే చాలా సీరియస్ వ్యవహారం కాబట్టి వ్యవహారంలో జగనే చెప్పాడా లేకపోతే జగన్ చెప్పినా సజ్జలకు చెబుతాడు, సజ్జల పోలీసులకు చెబుతాడు. అంతర సమాచారం ప్రకారం ఏంటంటే సజ్జల డైరెక్షన్ ఇచ్చాడు తెలుస్తూ ఉంది. ఈ వ్యవహారంలో సజ్జల కూడా నోరు విప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే పొలిటికల్ ఆ బాసుల ఆదేశాలు లేకుండా పోలీసులు ఇంత దారుణానికి ఒడిగట్టే అవకాశం ఉండదు. సో అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ వ్యవహారంలో సజ్జల పాత్ర ఏమీ లేదంటే పోలీసు అధికారులను అరెస్ట్ చేసి వీళ్ళే ఏదైతే ఆ ముంబై నటికి ఎటువంటి ట్రీట్మెంట్ ఇచ్చారో అటువంటి ట్రీట్మెంట్ కానీ వీళ్ళకి కూడా ఇస్తే ఆటోమేటిక్ వాళ్ళు నిజాలు కక్కుతారు. అంతేగాని మా పాత్ర లేదని చెప్పి సైలెంట్గా స్టేట్మెంట్లు ఇస్తే కుదరదు కదా. సో అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం సజ్జలు స్పందించాల్సిన అవసరం ఉంది. సజ్జల నేరుగా అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు విజయవాడ సిపి కాంతిరాణాకి ఫోన్ చేసి ఈ వ్యవహారాన్ని పరిష్కరించండి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేశాడు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు మొత్తం ఆ నటిని తప్పుడు కేసులో ఎలా ఫిక్స్ చేయాలి అనే దానికి సంబంధించి వ్యూహరచన చేసి ఆ ప్లాన్ను కాంతిరాణా టాటా, విశాల్ గున్నికి వివరించి దీనికి అనుగుణంగా ఆ నటిని భయభ్రాంతులకు గురి చేయండి అని చెప్పేసి ఒక స్కెచ్ అనేది పిఎస్ఆర్ ఆంజనేయులు వేసినట్టు తెలుస్తూ ఉంది. ఆ స్కెచ్ ఆధారంగా కాంతిరాణా టాటా, విశాల్ గున్ని ఐపీఎస్ అధికారులు వీళ్ళు రంగంలో దిగారు. దిగిన తర్వాత విశాల్ గున్ని నేతృత్వంలోని ఒక టీము ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ప్రత్యేక విమానంలో
ముంబై వెళ్తాం, ముంబైలో ఆ సినీ నటిని అంటే అంత ప్లాన్ ప్రకారం ఇక్కడ ఏంటంటే ఈ వ్యవహారం భవిష్యత్తులో బయటకు వచ్చినప్పటికీ కూడా చట్ట ప్రకారం మేము వ్యవహరించాము అని చెప్పేసి ఒక కలరెచ్చుకోవటం కోసం అని చెప్పేసి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికార దుర్వినియోగం చేసిన తీరు. ముందుగా వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ నేతన్ని అప్రోచ్ అయ్యి అతని ద్వారా ఆ కేసు కూడా ఎంత దారుణం అంటే ఈ విద్యాసాగర్ అనే వ్యక్తి 2009లో ఆయన ఏదో ఆ సినీ నటి ట్రాప్ చేసి ముగ్గులోకి దించినట్టు ఆయన ఒక ఏదో శ్రీరామచంద్రుడిలాగా ఒక స్టేట్మెంట్ అనేది రాసుకొచ్చాడు. 2009 నుంచి ఏదో అక్రమ సంబంధం కొనసాగుతుందని చెప్పేసి ఏదో ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేసి ఆఖరికి ఈ విద్యాసాగర్ అనే వైసీపీ నేతకి జగ్గయ్యపేటలో ఒక స్థలం ఉంటే ఆ స్థలాన్ని ఈ ముంబై సినీ నటి ఆ స్థలానికి సంబంధించిన పత్రాలను ఫోర్జరీ చేసి ఇబ్రహీంపట్నంలో ఉన్న వాళ్ళకి ఎవరికో విక్రయించింది అనేది ఒక అభూత కల్పన, ఒక సినిమా స్టోరీ, ఒక కట్టు కథ అనేది దాన్ని రూపొందించి ఫిర్యాదు ఆధారంగా ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఆ దాన్ని పెట్టుకొని ముంబై వెళ్ళి అక్కడ సినీ నటిని అరెస్టు చేసి అక్కడ కోర్టులో హాజరుపలిసి ట్రాన్సిట్ వారెంట్ ద్వారా ఆమెను విజయవాడకి తీసుకొచ్చారు. అంటే ఇక్కడంతా కూడా మాకు ఒక ఫిర్యాదు వచ్చింది, ఆ ఫిర్యాదు ఆధారంగా ముంబై వెళ్ళి ఆ నటిని నిబంధనల ప్రకారమే అక్కడ కోర్టులో హాజరుపలిసి ఇక్కడ తీసుకొచ్చాము, మా తప్పిదం ఏమీ లేదు, వచ్చిన ఫిర్యాదుకు అనుగుణంగా యాక్ట్ చేశాము అని చెప్పేసి ఒక కలరుచుకున్న ప్రయత్నం చేశారు. సరే, ఆ నటి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇబ్రహీంపట్నంలోని పలగాని హోటల్, అదేవిధంగా విటిపిఎస్ థర్మల్ స్టేషన్ సంబంధించిన గెస్ట్ హౌస్లో పెట్టేసి ఆమెని ఆమె కుటుంబ సభ్యుల్ని పోలీసు అధికారులు తమదైన ట్రీట్మెంట్ ఏదైతే ఉందో ఆ ట్రీట్మెంట్ తోటి భయభ్రాంతులకు గురి చేసే ఒక దుర్మార్గానికి ఒడిగట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాష్ట్రం కాని రాష్ట్రం, భాష రాని వ్యక్తులు వాళ్ళు పెట్టే చిత్రవాదకు వాళ్ళంతా కూడా బెంబెలెత్తి అప్పటికీ కూడా అసలు ముందు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారనే అంశం వాళ్ళకి తెలియక వాళ్ళకేమి అర్థం అయోమయ స్థితిలో చిక్కున్నారు, ఎందుకు పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేశారనేది కూడా అర్థం కాని పరిస్థితి. ఆ నేపథ్యంలో చివరికి ముంబై కేసు విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి ఆ నటి ముందు ప్రపోజల్ పెడితే ఆ కుటుంబ సభ్యులు తిరస్కరించారు. దీంతో వాళ్ళని రిమాండ్కి తరలించి రిమాండ్లో కూడా పోలీసు మార్కు ట్రీట్మెంట్, అంటే ఒక టెర్రరిస్టుల పట్ల ప్రవర్తించే విధంగా కుటుంబ సభ్యుల పట్ల ఆ రిమాండ్లో ప్రవర్తించారు, ఐసోలేటెడ్ గదులలో పెట్టారని రకరకాల సమాచారం బయటకు వస్తుంది. సో ఈ నేపథ్యంలో ఆ టార్చర్కు తట్టుకోలేక వాళ్ళు కాళ్ళబేరాన్ని రావటం, ఆ తర్వాత కండిషన్ బెయిల్ మీద ఈ పోలీసులు అరేంజ్ చేసిన వాళ్ళే ఆమెను బయటకు తీసుకురావటం, ఆ తర్వాత ఆమె కొన్ని రోజుల పాటు విజయవాడలో ఉండి ముంబైలో కేసు విత్డ్రా చేసుకోవటం, ఇవన్నీ జరిగింది. ఆ తర్వాత వాళ్ళని ఫ్రీగా వదిలిపెట్టారు. ఇప్పుడు వాళ్ళపై ఉన్న కేసులకు సంబంధించి ఒక క్వాష్ పిటిషన్ అనేది హైకోర్టులో దాఖలైంది. సో ఈ వ్యవహారంలో ఇక్కడ కానీ చూసుకుంటే ముంబైలో సినీ నటికి ఆ స్టీల్ ఇండస్ట్రియలిస్ట్కి వచ్చిన వివాదం, ఆ వివాదం ఏమంటే అక్కడ చూసుకోవాలి. కానీ వీళ్ళు పోలీసులను కిరాయి మూకగా మార్చిన వైసీపీ నేతలు ఎంత దారుణంగా ఒక నటిని తమ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆమెని ఒక రకంగా మామూలు పరిభాషలో చెప్పాలంటే కిరాయి మూక ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి నిర్బంధించి అజ్ఞాత ప్రదేశంలో నిర్బంధించి తమకు కావాల్సినవి ఏవైతే ఉంటాయో అవి నెరవేర్చుకుంటుంటారు. అలాంటిది పోలీసులు ఒక మహిళని తీసుకొచ్చేసి ఇక్కడ నిర్బంధించి ప్రభుత్వ అతిథి గృహాల్లో గెస్ట్ హౌస్లో నిర్బంధించి ఆమెను భయభ్రాంతులకు గురి చేసే ఈ చర్య ఏపీ మొత్తంలో ఒకటి చర్చనీయాంశంగా మారింది. పోలీసులు ఇంత అనాగరికంగా దుర్మార్గంగా ప్రవర్తించడం ఏంటి, మహిళతోటి అసభ్యంగా ప్రవర్తించడం ఏంటి, దాదాపుగా 18 నుంచి 24 రోజుల వరకు కూడా ఇక్కడ ఒక హోటల్లోనూ విటిపిఎస్ గెస్ట్ హౌస్లోనూ ఆ సినీ నటిని నిర్బంధించినట్టు తెలుస్తూ ఉంది. నిర్బంధించి భయభ్రాంతులకు గురి చేయడం, పోలీసులు భయభ్రాంతులకు గురి చేసే ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుందో బాహ్య ప్రపంచానికి అందరికీ తెలిసిన అవసరమే. ఇలాంటి ట్రీట్మెంట్ అనేది ఒక మహిళకు ఇవ్వటము పట్ల పోలీసు రిటైర్డ్ అధికారులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసు వ్యవస్థ తలదించుకోవాలనే పరిస్థితి వచ్చింది. ఇటువంటి ఘటనలు పోలీసులే కిరాయి మూకగా మారి కిడ్నాప్ చేసే ఒక అధికారాన్ని అడ్డం పెట్టుకొని అది పోలీస్ పరిభాషలో పోలీస్ యాక్షన్ అంటారేమో, కానీ అది కిడ్నాప్ చేసి వాళ్ళని నిర్బంధించడం అనేది పోలీస్ వ్యవస్థ తలదించుకునే ఒక పరిస్థితి కారణమయ్యింది. ఈ మామూలుగా ఈ కిరాయి మోకలు ఇటువంటి పనులు చేస్తే వాళ్ళు సభ్య సమాజంలో నివసించడానికి కూడా అర్హులు కాదు. అసలు వాళ్ళ సభ్య సమాజం నుంచి వెలేయాలి, ఎందుకంటే మహిళల్ని కిడ్నాప్ చేసి నిర్బంధించడం ఏంటి. అలాంటి అసహ్యకరమైన పనులను ఐపీఎస్ అధికారులు చేయటం అనేది ఏపీలో ఒక కొత్త దుష్ట సాంప్రదాయానికి నాంది పలికారని చెప్పేసి కొంతమంది పోలీసు ఉన్నతాధికారులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఈ వ్యవహారానికి సంబంధించి పోలీసు అధికారుల
అధికారులు ఉన్నతాధికారులు ప్రవర్తించిన తీరు ఏంటంటే వీటిపైన ఇప్పుడు కానీ కఠినంగా యాక్షన్ తీసుకోకపోతే ఎవరు పాత్రదారులు ఎవరు ఆదేశారు? అసలు కుక్కల విద్యాసాగర్ వైసీపీ నేత అతను కేసు పెడతారు, అంటే వైసీపీ వాళ్ళే కేసు పెడతారు, వైసీపీ నేతలు ఆదేశాలు జారీ చేస్తారు. ఆదేశాలకు అనుగుణంగా సీనియర్ ఐపీఎస్ పిఎస్ఆర్ అంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్ స్పందించాలి. ఆ మానవుడి నుంచి దీని పట్ల స్పందన కూడా లేదు. అతను ఎక్కడో కలుగులో దాక్కున్నట్టున్నాడు. కనీసం అందరూ సమాచారం ప్రకారం అతను డీజీపీ ఆఫీసులో కూడా సంతకం చేయడానికి రానట్టు తెలుస్తా ఉంది. అంత సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఇంత దుర్మార్గంగా ప్రవర్తించి తన నైజాన్ని బయట పెట్టుకున్నారు. గతంలో కూడా పిఎస్ఆర్ అంజనేయులు విజయవాడ సిపిగా పనిచేసినప్పుడు ఒక లేడీ డాక్టర్ల పైన ఆమెను ట్రాప్ చేయడం అసభ్యకరమైన మెసేజ్ సందేశాలు పెట్టిన వ్యవహారం కూడా అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఒక లేడీ డాక్టర్ని ట్రాప్ చేయడం కోసం అసభ్య సందేశాలు పంపి ఆమెను ఇబ్బందికి గురి చేసిన ఒక చరిత్ర కూడా ఈ పిఎస్ఆర్ అంజనేయులకు ఉంది. ఇలాంటి వ్యక్తి సీనియర్ ఐపీఎస్గా ఇంకా సర్వీసులో కొనసాగుతుండటం అనేది చాలా దురదృష్టకరమైన అంశం. అదేవిధంగా ఆ రోజు మహిళల్ని అసభ్యంగా మెసేజ్లు పంపించేసేసి ఇచ్చేసిన ఆ వ్యవహారంలో ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఈరోజు ఒక మహిళను కిడ్నాప్ చేయడానికి ఒక వ్యూహరచన పిఎస్ఆర్ అంజనేయులు చేశారని చెప్పేసి సీనియర్ రిటైర్డ్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాన్ని బేస్గా తీసుకొని ఇప్పుడు కాంతిరాణా టాటా, విశాల్ గున్ని, మరొక ఐపీఎస్ రావణమూర్తి వీళ్ళందరూ కూడా మహిళను కిడ్నాప్ చేసి తీసుకొచ్చి నిర్బంధించి చిత్రహింసలకు గురి చేసే ఒక దుష్ట సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. సో మొత్తానికైతే మాత్రం పరంపర కొనసాగుతా ఉంది పోలీసు శాఖలో. ఇప్పటికైనా కానీ ఈ అంశానికి సంబంధించి వీళ్లపైన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోతే, ఎందుకంటే పోలీసు అధికారాన్ని దుర్వినియోగం చేయడం కాదు, ఇక్కడ కోర్టులు తప్పుదోవ పట్టించారు. విషయం ఏంటంటే కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన ఫిర్యాదు పత్రంలో ఎక్కడా కూడా ఆ సినీ నటి కుక్కల విద్యాసాగర్ను చంపుతాన్ని బెదిరించలేదు, ఎక్కడా కూడా నేను చంపుతాన్ని బెదిరించి ఆమె డబ్బులు వసూలు చేయలేదు, అటువంటి ఆరోపణ ఏమి ఆ విద్యాసాగర్ చేయకపోయినా కానీ ఈ పోలీసు అధికారులు ఏం చేశారు, సెక్షన్ 386 కింద ఆమె పైన కేసు బుక్ చేశారు. సెక్షన్ 386 అంటే చంపుతానని బెదిరించి డబ్బులు వసూలు చేయటం. అసలు ఆ కంప్లైంట్లో ఆ ప్రస్తావన లేకపోతే ఆ సెక్షన్ ఎట్లా నమోదు చేశారు అంటే ఆ నటికి బెయిల్ రాకుండా రిమాండ్కి పంపించాలి కాబట్టి ఒక తప్పుడు సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అదేవిధంగా సెక్షన్ 467 ఫోర్జరీ ఆమె ఎక్కడ చేసింది? ఇతను ఫిర్యాదు ఇస్తే కనీసం ఆమె ఏటా ఏ పత్రాలు ఫోర్జరీ చేసింది? అసలు కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తికి జగ్గైపేటలో ఒక స్థలం ఉందనే అంశము ముంబైలో ఉన్న సినీ నటికి ఎట్లా తెలిసింది? ఒకవేళ స్థలం ఉందని తెలిసినా ఆ సర్వే నెంబర్ ఏముందో ఆమెకి ఎట్లా తెలుస్తుంది? సరే సర్వే నెంబర్ తెలిసినా కానీ దాని ఫోర్జరీ ఇక్కడ ఉండడానికి సంబంధించి ఆ పత్రాలు ఆమె దగ్గర లేకపోతే, ఏదైతే నకళ్ళైనా కానీ ఆమె దగ్గర లేకపోతే ఆమె ఫోర్జరీ డాక్యుమెంట్లు ఎట్లా సృష్టించింది? ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించినా కానీ ఆమె అమ్మటానికి ఎట్లా వీలుంటుంది? అమ్మాలంటే ఆమె ఇక్కడ ఆమె పేరు మీద ఆ స్థలం రిజిస్ట్రేషన్ అయ్యాలి. ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఆమె రిజిస్ట్రేషన్ చేసుకుంటే తప్పితే దానిపైన ఎవరు యాక్షన్ తీసుకోవడానికి లేదు. అంతేగాని ఈయనేదో నా పత్రాలను ఫోర్జరీ చేసేసి వేరే వాళ్ళకి అమ్మిందంటే అది దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉందనేది నిర్ధారించకుండా ఆమె పైన ఫోర్జరీ కేసు ఎట్లా నమోదు చేస్తారు? ఈ సెక్షన్లన్నీ కూడా కేవలం ఆ నటికి బెయిల్ రాకుండా రిమాండ్కి తరలించడానికి అధికారులు చేసిన ప్రయత్నం. ఇంత దుర్మార్గంగా వ్యవహరించిన సీనియర్ ఐపీఎస్ అధికారులు, సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే పనులకు పాల్పడ్డ ఈ సీనియర్ ఐపీఎస్ అధికారులపైన చర్యలు తీసుకోకపోతే ఇదే ధోరణి కింది స్థాయి సిబ్బంది కూడా కొనసాగించే ఒక భయంకరమైన ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం సీరియస్గా దీనిపైన స్పందించాలని చెప్పేసి రిటైర్డ్ పోలీస్ అధికారులే కాదు పౌర సంఘం కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ప్రస్తుతానికైతే మాత్రం ఈ వస్తున్న అంశాలకు సంబంధించి ఇప్పటికే ప్రాథమికంగా ఈ అంశాలన్నీ వాస్తవమే నిర్ధారణ అయిన నేపథ్యంలో ఈ వ్యవహారం పైన ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే ఒక యోచన ప్రభుత్వం చేస్తుంది. అయితే ఇక్కడ కూడా వీళ్ళు ఎంత తెలివిగా వ్యవహరిస్తున్నారంటే ప్రభుత్వం దీనిపైన యాక్షన్కి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారం నుంచి తప్పించుకోవడం కోసం ఈ ఏపీకి సంబంధించిన పొలిటికల్ అండ్ పోలీస్ మాఫియా మరికొద్దిసేపట్లో హైదరాబాద్లో సమావేశం అవ్వబోతున్న సమాచారం అంతా ఉంది. ఈ దీంట్లో సమావేశం అవ్వడానికి ఇప్పటికే పొలిటికల్ నేతలతో పాటు పోలీసు బాస్ ఏదైతే ఉన్నత ఐపీఎస్లు ఎవరైతే ఉన్నారో ఈ మాఫియా మొత్తం కూడా హైదరాబాద్ చేరుకుంది. ఒక టీము హైదరాబాద్లో సమావేశం అయితే మరో టీము ముంబై చేరుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఈ వ్యవహారంలో ఆ ముంబై సినీ నటి ఎవరైతే ఉన్నారో ఆమె కానీ నోరు విప్పకపోతే మన పైన ఎటువంటి చర్యలు ఉండవు. ఒకవేళ మన దుర్మార్గాలను కానీ ఆమె నోరు విప్పి చెప్తే, ఆమె కానీ ఆమె కుటుంబ సభ్యులుగా నోరు విప్పి చెప్తే పలువురు ఎవరైతే పొలిటికల్ బాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు పోలీసు ఉన్నతాధికారులు కూడా
వాళ్ళ మెడకు ఉచ్చు చిక్కుకునే అవకాశం ఉంది. అది ఒక భయంకరమైన క్రిమినల్ నేర్చర్యగా పరిగణించబడుతుంది. దానికి సంబంధించి వాళ్ళు నోరుపి ఏమాత్రం చెప్పినా కానీ ఉన్న వాస్తవాలు, ఏవైతే జరిగిన పరిణామాలు, రికార్డెడ్ డేటా ఏదైతే ఉందో ఆ డేటా ఆధారంగా ఆమె చెప్పిన అంశాలు సరిపోలుతాయి కాబట్టి అందరికీ ఉచ్చు బిగిచి అందరూ విరుకుంటున్నాం కాబట్టి దీంట్లో ఏ విధంగా బయటపడాలి, సినీ నటి కుటుంబాన్ని గొంతు విప్పకుండా చేస్తే మనం బయటపడే అవకాశం ఉందని చెప్పేసి అలా చేయడానికి ఏం చేయాలని దానికి సంబంధించి ఇప్పుడు హైదరాబాద్ ఒక రహస్య ప్రాంతంలో ఇప్పుడు సమావేశమయ్యారో లేకపోతే మరి కొద్దిసేపు సమావేశం కావటం జరుగుతూ ఉంది. ఎందుకంటే నిన్నే ఇక్కడ ఉన్న కొంతమంది హుటా అవుట్ ఇన్ హైదరాబాద్ తరలి వెళ్ళారని చెప్పి తెలుస్తూ ఉంది. వాళ్ళలో కొంతమంది ముంబై కూడా చేరుకున్నారు. ఈ హైదరాబాద్లో సమావేశమైన పొలిటికల్ పోలీస్ మాఫియా ఏదైతే ఉందో వీళ్ళు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం ఆ సినీ నటి కుటుంబంతో మంతనాలు జరిపే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సరే వాళ్ళు మంతనాలు జరిపి ఆ సినీ నటిని కాంప్రమైజ్ చేసుకుంటారు అను ఆ తర్వాత అంశం కానీ అధికార దుర్వినియోగానికి పాల్పడి కాకి డ్రెస్ ఒంటిపై ఉందనని చెప్పేసి కిడ్నాప్ చేసేందుకు అధికార దుర్వినియోగం చేసి ఒక ఫేక్ ఎఫ్ఐఆర్లు తప్పుడు ఎఫ్ఐఆర్లు నమోదు చేసి మహిళని కిడ్నాప్ చేసి ప్రభుత్వ అతిథి గృహాల్లో బంధించి చిత్రహింసలు పెట్టే ఒక సంస్కృతికి శ్రీకారం చుట్టిన ఐపీఎస్ అధికారులపైన రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని పౌర సమాజం, అదేవిధంగా రిటైర్డ్ పోలీసు అధికారులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఈ అంశంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయితే మాత్రం ఈ దుర్మార్గమైన సాంప్రదాయం కింది స్థాయి సిబ్బంది కూడా అనుసరించే ఒక ప్రమాదం పొంచి ఉందన్న నేపథ్యంలో ఈ అంశంపైన రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్లబోతుంది అనేది కొంత ఆసక్తికరంగా మారిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. శ్రీ విద్య. రైట్, థ్యాంక్ యూ రమేష్ ఫర్ ద అప్డేట్స్.